నమస్సర్వేభ్యః. ఇప్పుడు మనం ప్రతివస్తూపమాలంకారం యొక్క లక్షణాన్ని సాధారణంగా తెలుసుకుందాం. లాక్షణికులు ఈ అలంకారాన్ని ఇలా వివరించారు. వాక్యయోరేక సామాన్యే ప్రతివస్తూపమామత. వాక్యయోహో రెండు వాక్యములకు ఏకసామాన్యే ఒకే సమాన ధర్మము చెప్పబడినచో అది ప్రతివస్తూపమ, ప్రతివస్తూపమ అనేటువంటి అలంకారంగా మత అంగీకరింపబడుతున్నది. అంటే రెండు వస్తువుల మధ్య ఒకే సమాన ధర్మం ఉన్నప్పుడు ఆ సామ్యాన్ని మనం రెండు భిన్న పదముల ద్వారా వివరించినట్లయితే అది ప్రతివస్తు ఉపమానంగా అవుతుంది. అంటే ఉపమాన ఉపమేయ భావములు కలిగినటువంటి రెండు వస్తువుల మధ్య ఉండేటువంటి సమాన ధర్మాన్ని రెండు భిన్న పదాల ద్వారా మనం చెప్పినట్లయితే అది ప్రతివస్తూపమాలంకారంగా మనం భావించాలి. ఇక్కడ ప్రతి వస్తువులకు భిన్నమైనటువంటి పోలిక మనం చెప్పడం వల్ల ఇది ప్రతివస్తూపమాలంకారం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మనం పరిశీలిద్దాం. తాపేన భ్రాజతే సూరః, సూరశ్చాపేన రాజతే. సూరః అంటే సూర్యుడు తాపేన తాపము చేత భ్రాజతే ప్రకాశిస్తున్నాడు. సూరః అంటే సూర్యుడు అంటే పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి. చాపేన విల్లు చేత రాజతే ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ సూర్యునకు ఒక పరాక్రమం కలిగినటువంటి వ్యక్తికి పోలిక చెప్పబడింది. సూర్యుడు ఉపమానం ఒక పరాక్రమవంతుల ఉపమేయం. ఆ ఇద్దరికీ ఉండేటువంటి సమాన ధర్మం ప్రకాశించడం అనేటువంటిది సమాన ధర్మం. ఈ సమాన ధర్మం రెండు పదాల చేత చెప్పబడింది. సూర్యుడి విషయంలో భ్రాజతే అనే పదం వాడబడింది. ఇక పరాక్రమవంతుల విషయంలో రాజతే అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ విధంగా ఉపమాన ఉపమేయ ధర్మములు కలిగినటువంటి రెండు సమానమైనటువంటి వస్తువుల మధ్య ఉండేటువంటి సమాన ధర్మం రెండు భిన్న పదాల చేత ఎక్కడైతే చెప్పబడుతుందో దాన్ని ప్రతివస్తూపమాలంకారం అంటారు. అంటే ఆ వ్యక్తి ఎంత పరాక్రమవంతుడంటే సూర్యుడు ఎంత ప్రతాపవంతుడో ఆ వ్యక్తి అంత పరాక్రమవంతుడు అని అంటారు. అంటే సూర్యుడు ఎంత ప్రకాశంతో ఉన్నాడో ఆ వ్యక్తి అంత పరాక్రమంతో ఉన్నాడు అని అంటారు. ప్రకాశంలో తీక్ష్ణత సూర్యునికి ఎంత ఉందో పరాక్రమంలో తీక్ష్ణత ఆ వ్యక్తికి ఎంత ఉందని అంటారు. ఈ విధంగా వారిద్దరి మధ్య ఉండేటువంటి సమాన ధర్మాన్ని రెండు పదాల ద్వారా మనం వివరించాం కాబట్టి ఇది ప్రతి వస్తువు మనంగారం. తెలుగులో ఈ అలంకారాన్ని పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యంలో వివరించడం జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకుందాం. అది ఒకటి చూడండి. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువవునే మదనములకు. నిర్మల మందాకిని విచికలతూ రాయంతచనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ కది అయి చొక్కు కోయిల చెరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర చకోర కంబు అరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరుల చెరనెర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇక్కడ ఏగకుండుట అంటే వెళ్ళకుండుట అనేటువంటి ఒక సమాన ధర్మం చెప్పబడింది. ఆ సమాన ధర్మం అనేక పదాలచే చెప్పబడింది. జాగ్రత్తగా పరిశీలిద్దాం.
మదుపొంబు పోవునే మదనములకు. పోవునేటువంటి పదం ఒకచోట చెప్పబడింది. రాయంత చనునే తరంగిణులకు చనునేటువంటి పదంతో ఇంకోసారి చెప్పబడింది. కోయిల చేరునే కుడజములకు చేరునేటువంటి పదంతో మరోచోట చెప్పబడింది. అరుగునే సాంద్ర నిహారములకు అని అరుగునే అని మరొక పదంతో చెప్పబడింది. ఈ విధంగా ఒకే క్రియకు చెందినటువంటి పదాలు వేరువేరుగా ఇక్కడ చెప్పబడ్డాయి కాబట్టి ఆ సమాన ధర్మం వేరువేరు పదాల చేత చెప్పబడింది కాబట్టి ఇది ప్రతివస్తుపమాలంకారంగా మనం దీన్ని పరిగణించాలి. ఈ విధంగా ప్రతి వస్తువు మనం అర్థం చేసుకోవాలని కోరుతూ నమస్కారం.